సందర్పణదే చేరయ్య శివరామయ్యతో ధృవదమ్మ పెళ్ళికి సాదు సందర్పణదే చేరయ్య వారి కళ్యాణానికి అల్లో పచ్చడి ఎంగో పచ్చడి ముద్దపప్పు సాంబారు దప్పడాల ఎలాంటి అయినా గరగర పడుతున్నాయా పిండి వంటలు ఎక్కడ ఉండారా చెడమమ్మ నీ భార్య లక్ష్మీంద్ర పతామతో మాట చెప్పయ్యా ఏవి కొత్తగా పెండ్లైన వారితో తిరుపతి మాట్లాడి పాటలు పాడి విజయాన్ని సాధిస్తుంది అది చూసి వార్తలని మీ బోటి ఏముందమ్మా నీ పెళ్లి అవును నా పెళ్లి తిరుపతి పెళ్లి ఒకసారి అయింది అవును కదా మరి మనం కాపురానికి రాటం పోవటం రాటం పోవటం జరుగుతుంది అవును తిరుపతమ్మని కాపురాన్ని పంపించడమే అమ్మాయి అదే సందేహం అవునమ్మా వాళ్ళు కలిగిన వాళ్ళు అవునవును అవును కదా ఆ కలిగిన వాళ్ళు ఏ చేసినను అలా పరిగణ పరిగణ వచ్చి నాన్నగారు స్త్రీకి వాహన అత్తవారి వాళ్ళకి కదా పుట్టింటి వారికి స్త్రీ స్త్రీ సంబంధం మెట్టింది కదా నాన్నగారు నాగిల్లు కాదా నాగిల్లు నానా
వచ్చాడు. ఆయన మాత్రం శుక్రవారం, పేరు పెట్టి శుక్రవారం, ఉత్సవ శుక్రవారం, కళ్యాణ శుక్రవారం, అంతా శుభం ఉన్నది. అలాగే పంపిస్తానమే తనకున్న స్త్రీ సంబంధం ఏమో కావాలో కోరుకోమన్నాడు కుమార్తె. క్షేత్ర మా నాన్నగారు పుట్టిన సంబంధం ఎట్టిగా ఏమంటారు ఏమంటారు కానీ వారి కలవారు కొంచెం పొల్ల వచ్చింది, పొలం చంపుతో కురుకుతున్నారంట. మాత్రం నా కుటుంబాన్ని రానిమంటారు. నేను వెళ్ళిన వేళ మంచిదే ఖర్చు వస్తుంది సంపద, లేకుంటే కట్లే వెళ్ళి అమ్ముకుంటాం, ఎంగిలం రాచున్నాం. ఇది ఇవ్వదలకు నేను కోరుకుంటే ఏమంటుంది అమ్మా లక్ష్మి, మనకున్న సంపదలో ఏమేమి కావాలో కోరుకో అమ్మా. ఉన్న సంపదలో నాన్నగారు అమ్మా పడబడ్డ పట్టరాని వ్రతం బట్టి రాయగా చెట్టే ఒక దేవతగా మనిషి కనుక్కున్నాను నిన్ను. అవును నీ వెళ్ళు కాపురం చాలా కాపురం వారి కోరు తగ్గులాడు రాదు. ఆ మరుదు ఉన్న సో కన్ను బిడ్డవరికి చూడాలి. 10 మందిలో భర్తను పేరు పెట్టి కేకారా, అది నీ భర్త చిన్నతనం ఉంటుంది. భర్త ఆకి లేకుండా గడప దాడదు, ఇరిగిండికి వెళ్ళరాదు, పొరిగిండికి పోరాదు. ఇరుగున మాట పొరుగున మాట నీకు వచ్చును, ఇచ్చిన మాటలు అక్కడ అక్కడ మాట ఇక్కడ చెప్పరాదు. పగులు పెడుతుంది కొల్లవారు కుదరంటారు, 10 మందిలో పక్కు పక్కు నవ్వరాదు. స్త్రీకి నువ్వు 4 దాలు తెలియరా, అత్తవారిని పుట్టిన వారిని పదే పదే పడరాదు. ఇంట్లో బయటకు వస్తున్నా కాలుతో గుమ్మని తండ్రాదు. ఆడపిల్ల కురిలిప్పి నట్టిన గతగతమ నడవరాదమ్మా. ఏమైందమ్మా దాండవాడతారంట, స్త్రీకి సహనము కావాలి, ఓర్పు కావాలి, నిదానము కావాలి. స్త్రీ తరణపై నడుస్తుంటే అరి కావాల కింద పడి గండు సేవ సావరాదు. అలా సేవ సావన ఇటు పుట్టి నిండి వారి అట్టి పెట్టి నిండి వారి ఇటు సౌకులు చేయగా నిలబాల కన్నీరు కాలమై పారుస్తున్నారు నాలుగు కూడా. అయ్యో అయ్యో అల్లారు ముందుగా మీకు శీద్రపదమని అవునవును ఊరి కష్టాలు వ్యాపారం ఇచ్చారు. ఇంటి పని నేర్పల వంట పని నేర్పల కనీకు తిన్న కంతోయినా నడుగురుగది. అయ్యయ్యో కలవారి కుమార్తె అన్న మాట గాని ఎంతైనా జరగడం పుత్రిమలకి శ్రీంద్రపదమ్మ రత్నాన్ని కూడా చూస్తున్నా ఎందుకు చూస్తుంది కన్నీరు పెడుతున్నా తిరుపతాంబ అమ్మలారా ఆడేడి పాడేడి చెలగత్తులారా. ఆడపిల్ల ఇప్పుడు నాకు అత్తవారి వాళ్ళకి కలగ తప్పదు కదా. అవునమ్మా అని పేరు పేరున నా
ఆనందంగా పుట్టినటువంటి ఎవరు చూశారయ్యా? ఏడు కొండలు వాడు చూసి భక్తురాల రంగమ్మ నీ మాన బుద్ధి చూపి చూడు, సంతానం కలిగి నాడు మొక్కరాలి మొక్కులు మొక్కావి, నీ భక్తి మీద సంతానిస్తే తల్లి లేకుండా దుదృష్టం ఎందుకుండా ఈ కుమార్తె కళ్యాణం నా పాత సంచేస్తాను ఈదు కుమారుని పెళ్లి చేసాం. అత్తగారింటికి వెళ్ళినప్పుడు నా పేరు పంగలు పెట్టకుండా ఆ పేరు టెంకాయ కట్టడం గోవింద ఎలా మమ్ముతావు చూసాను స్వామి వారి ఎదురవుతున్నాడు రంగార్తలు ఇప్పుడు గాలి పడి బయట పెట్టిందో స్వామి కింది వెళ్ళదు ఎవరు ఎదురవుతున్నారయ్యా? ఎవరు ఏమంటా ప్రణవయ్యే ఒక్కరు మంచి వారు వచ్చారు నిద్రిగా మన కన్న తల్లి కన్నీరు పెడుతుండా తిరుపతా తిరుపతి తిరుపతి మునమో నల్ల పేదలు ఎందుకు వచ్చిందంటారా? పది పేదమవులతో కాపురం చేయరా తలవారు కూతురు పుట్టినవారు తల్లిదండ్రులు బిడ్డలు కన్నా రాత్రి ఆ రాత్రి ఉండగా తలవారు పల్లకీలో కాలు కింద పెట్టకుండా అత్తవారి కొవ్వలు వద్దు చెబుతుంటా సాగల పోయిన పల్లకి వస్తున్నారు చూస్తాడు స్వామి వారు బాలా తిరుపతి నీ కన్నవారు నా భక్తులు మనసు పరిస్తారు అవును నా వరాన పుట్టి వారి ఆ పాల పండుగ టెంకాయ గోవింద తెరవకుండా అత్తవారిని ఇప్పుడు గాలి పెడతావు ఎలా పడుతుందో చూస్తాను నాగేంద్ర స్వామి రూపల స్వన్నారాయణుడు ఆదిశ్య శోధారం దాచి పల్లకి ఎదురయ్యాడు సాగల అది మామూలు భావం కాదు ఏం బాస్వాము ఆయనకి ఎందుకు వచ్చింది కానీ వెళ్ళి తెలుసుందో చూద్దన్నాడు అది కాచి బాబు కాదు వెళ్ళి పూజించే నాగేంద్రుడు అత్తవారికి అత్తవారి వాళ్ళకి ఆనందం పాలు పెట్టుకుంటూ వచ్చాను అందుకే ఆదిశేష నాగమయ్య కోపావేశంతో ఆగ్రుడై వస్తున్నాడు తిరుపతమ్మ తల్లి మూర్చ చెంది పడిపోయింది నాగమయ్య శాంతించాలన్నా తిరుపతమ్మ తల్లి మూర్చ నుంచి పైకి లెగవాలన్నా రే పెద్దోడా మంచి పాట ఒకటి నాగమయ్య పాట భక్తి పాట అవును అబ్బాయి భక్తి పాట నా వల్ల కాదు వెనకాల అమ్మాయి అంది సమ్మానంగా పాడింది అమ్మాయి సరే పదా చిన్నాడా బామంటావు ఎక్కడ ఏం తెలియదు అన్నయ్య మామయ్య బామ నేను అన్నయ్యండి నీ తెలుపు మామయ్య నువ్వు చెప్పు అది కాదు 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 పొడుగుంట మహముడు మహముడు పొడుగుంటయ్యా Thank you.
దిగో 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 నాగా దిగు 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 నాగా Yeah.
నాగన్నానవది ఏంటి గుడల వా.